Hi, welcome everyone. This is Mohammed Inzamam from Sai Mehta ESET Coaching Center, Koti, Hyderabad. This video lectures, this course is totally for fourth semester academic point of view, guys, so that you can write your examination very well and definitely you can pass the examination very easily. Just to go through all the video lectures, guys, provided by Sai Mehta ESET Coaching Center and easily you can crack your semester examinations. Okay, I wish you all the best, guys, for your fourth semester examination. This is Mohammed Inzamam. Let's watch the video now. Hello everyone, here comes our next topic, that is simple pulsed radar. In the last class we have studied about basic radar and the basic block diagram of the radar. So we are now going to study about simple pulsed radar. So radars are classified into many ways, like simple pulsed radar and FMCW radar, CW radar and MTI radar. So we'll discuss them later. So now we are going to start our first topic, that is simple pulsed radar. So this is the basic radar in all the classification of radars. So this simple pulsed radar consists of the transmitting stage. So idinanta manamu transmitting stage kindiki teeskovadam jarugutundi. This trigger source, pulsed modulator and the output tube, ivanni manaki transmitting stage. Ide entidi duplexer. Duplexer is a single antenna, ante transmitter ni receiver ni connect chese single antenna anedi transmitter ki receiver ki madhyalo undadam jarugutundi. After this duplexer, this all consists of an receiver. ఈ కింది స్టేజ్ మొత్తము మనకి రాడార్ లో ఒక రిసీవర్ అన్నమాట. So after this receiver, we are having a display. The display where we can see So finally here consists of an display. This display is used to display the characteristics where we have sent the pulses and the pulses which are received from the target. అవన్నీ మనం డిస్ప్లే లో చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటిది, మనం లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద ట్రాన్స్మిటర్. ఇన్ ద ట్రాన్స్మిటర్ స్టేజ్ ఫస్ట్ దర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ట్రిగ్గర్ సోర్స్. ఈ ట్రిగ్గర్ సోర్స్ అనేది ఫస్ట్ బ్లాక్ ఆఫ్ ది ట్రాన్స్మిటర్. అయితే ట్రిగ్గర్ సోర్స్ ఏం చేస్తుంది? ట్రిగ్గర్ సోర్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్ సెట్స్ ద టైమింగ్ ఆఫ్ ద పల్సెస్. అంటే ట్రిగ్గర్ సోర్స్ అనేది కొన్ని పల్సెస్ ని జనరేట్ చేస్తుంది, ఆ పల్సెస్ ని మనము పల్స్ మాడ్యులేటర్ కి ఇస్తాం. అయితే ట్రిగ్గర్ సోర్స్ ఏంటిది అంటే, ట్రిగ్గర్ సోర్స్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్, దీన్ని మనం మళ్ళీ ఏమంటామంటే సింక్రనైజర్ అని కూడా అంటాము. సో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ సింక్రనైజర్. సింక్రనైజర్ ఏం చేస్తుంది, మనకి ఏవైతే పల్సెస్ ఉన్నాయో దాని క్లాక్ టైమింగ్ సెట్ చేయడం జరుగుతుంది. ఏవైతే పల్సెస్ మనకి టార్గెట్ నుంచి వస్తుందో దాని క్లాక్ పల్సెస్ టైమింగ్ సెట్ చేస్తుంది. అండ్ ఇట్ జనరేట్స్ ఏ ట్రైన్ ఆఫ్ పల్సెస్. ఇదంతా పల్సెస్ అన్నమాట. ఈ పల్సెస్ ని జనరేట్ చేయడం ట్రిగ్గర్ సోర్స్ యొక్క బాధ్యత. నెక్స్ట్ ఇట్ ఈస్ సెంట్ టు పల్స్ మాడ్యులేటర్. వై టు పల్స్ మాడ్యులేటర్? ఈ పల్స్ మాడ్యులేటర్ ఏం చేస్తుంది అంటే, ఏవైతే పల్సెస్ మనకి ట్రిగ్గర్ సోర్స్ జనరేట్ చేసిందో వాటిని అనలాగ్ పల్సెస్ కిందికి మారుస్తుంది. సో దిస్ పల్స్ మాడ్యులేటర్ కన్వర్ట్స్ దెమ్ ఇన్ టు సమ్ అనలాగ్ పల్సెస్. అనలాగ్ పల్సెస్ కిందికి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే దాన్ని ఇందులో కన్వర్ట్ చేయాలంటే మనకి ఏదో ఒక షిఫ్ట్ కింగ్ యూజ్ చేయాలి కదా. సో పల్స్ మాడ్యులేటర్ యూజెస్ ఏఎస్కే, ఆంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్. ఆంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ అనేది పల్స్ మాడ్యులేటర్ యూజ్ చేస్తుంది. ఏఎస్కే యూజ్ చేసుకుంటూ దీన్ని ట్రైన్ ఆఫ్ పల్సెస్ ని అనలాగ్ పల్సెస్ కిందికి మారుస్తుంది. వాట్ దట్ ఈస్ అ పల్స్ మాడ్యులేటర్. నెక్స్ట్ బ్లాక్, పల్స్ మాడ్యులేటర్ నుంచి అనలాగ్ లో కన్వర్ట్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ సెంట్ టు అవుట్పుట్ ట్యూబ్. దిస్ అవుట్పుట్ ట్యూబ్ ఇస్ అన్ ఆంప్లిఫైర్. దట్ అవుట్పుట్ ట్యూబ్ ఇస్ అన్ ఆంప్లిఫైర్. అవుట్పుట్ ట్యూబ్ ఏం ఆంప్లిఫైర్? నార్మల్ గా మనం యూజ్ చేసేది టీడబ్ల్యూటీ ఆంప్లిఫైర్. టీడబ్ల్యూటీ ఆంప్లిఫైర్, నార్మల్ గా టీడబ్ల్యూటీ ఆంప్లిఫైర్ ఆంప్లిఫైర్స్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ వెరీ వెరీ హై ఫ్రీక్వెన్సీ, ఇన్ ది ఆర్డర్ ఆఫ్ గిగాహెర్ట్స్ ని కూడా ఆంప్లిఫై చేసేది టీడబ్ల్యూటీ ఆంప్లిఫైర్. దిస్ ఈస్ గోయింగ్ టు ఆంప్లిఫై ద పల్సెస్, ఐ మీన్ పల్సెస్ దట్ ఇస్ ద సిగ్నల్, అనలాగ్ సిగ్నల్ which is generated by pulse modulator and it is going to send to duplexer. So this output tube is an basically TWT amplifier, that is traveling wave tube amplifier. Next, TWT amplifier tarvata duplexer ki signal raavadam jarugutundi. Duplexer, what does the duplexer do? Duplexer is going to connect the transmitter and receiver alternatively. Duplexer is acts as a single antenna, as a trans receiver. Next, duplexer em chestundi, రిసీవర్ ఏదైతే ఉందో ఈ రిసీవర్ ని హై పవర్ ఆఫ్ ది ట్రాన్స్మిటర్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. అంటే సిగ్నల్ ఏదైతే వచ్చిందో ఆ సిగ్నల్ ఇస్ వెరీ వెరీ హై పవర్ అండ్ ద సిగ్నల్ సెండ్ బై ద ట్రాన్స్మిటర్ ఇస్ ఆల్సో
very very high power. You know the power consumed in the basic radar is maximum by transmitter. Manam ninna basic radar lo chusam transmitter, receiver, duplexer, detector and then display. Annitki power supply edai supply ayindo aa power supply lo highest power is consumed by transmitter. So this duplexer is going to prevent the receiver from the high power and it acts as a single antenna. It is going to connect transmitter and receiver at a time. It is going to connect the transmitter and receiver. Next, డూప్లెక్సర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం సిగ్నల్ పంపిస్తామో అప్పుడు అది ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ద డూప్లెక్సర్ ఇస్ అలైన్డ్ టు ట్రాన్స్మిటర్ సైడ్. సిగ్నల్ పంపించే టైంలో దిస్ ఇస్ అన్ సిగ్నల్ పంపించే టైంలో ఇట్ ఈస్ అలైన్డ్ టు ట్రాన్స్మిటర్, అంటే ట్రాన్స్మిటింగ్ యాంటెన్నా లాగా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సిగ్నల్ రిసీవ్ అయ్యేటప్పుడు ఇట్ ఈస్ అలైన్డ్ టు రిసీవర్, అంటే అది సిగ్నల్ ఏదైతే రిసీవ్ అవుతుందో అప్పుడు అది రిసీవింగ్ యాంటెన్నా లాగా అవుతుంది కాబట్టి. So this duplexer is aligned to receiver. Okay, I hope you are clear with the duplexer. Duplexer is going to connect the transmitter and receiver antennas, and I mean transmitter block and receiver block. It acts as single antenna for both transmitting and receiving. It is aligned to transmitter side while sending the signal to the target, and it is aligned to the receiver side while it is receiving the signal from the target. Next, it is going to prevent the receiver from high power of the transmitter signal. Okay, next duplexer I. It next it is coming to, we are going to for receiver block. Id mottam the down block is completely the receiver block. Receiver block lo first stage in the receiver block, in the receiver side, the first stage is low noise amplifier, that is low noise amplifier LNA. It is also the front end amplifier FEA. It is also the front end amplifier and it is also called as low noise amplifier. The first block of the receiver side is low noise amplifier. Generally low noise amplifier enti ante like parametric amplifier, that is a low noise amplifier. What does this low noise amplifier do? It is used to reduce the amplitude of noise signal. Edaithe manaku noise anedi target nunchi vachina tarvata, target nunchi eppudaithe manaku signal ostundo aa signal nunchi noise edaithe manaku kalisi రిసీవర్ సైడ్ వస్తుందో ఆ నాయిస్ లెవెల్, అందులో ఉన్న నాయిస్ సిగ్నల్స్ యొక్క ఆంప్లిట్యూడ్ని రిడ్యూస్ చేస్తుంది. బికాస్ ఇఫ్ ఎట్ ఆల్ దర్ ఇస్ అన్ నాయిస్ సిగ్నల్ ఇన్ దట్, ఇఫ్ ఎట్ ఆల్ దర్ ఇస్ అన్ ఆంప్లిట్యూడ్స్ ఆర్ ఇంక్రీజింగ్ దెన్ ద నాయిస్ విల్ బి ఆల్సో ఇంక్రీజింగ్. సో దిస్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ ద నాయిస్ సిగ్నల్స్ ఆంప్లిట్యూడ్. సో ఆఫ్టర్ దట్ ఇట్ ఆంప్లిఫైస్ ద సిగ్నల్. నెక్స్ట్ ఇట్ ఇస్ సెండ్ టు మిక్సర్. దిస్ ఇస్ అ మిక్సర్ ఇస్ అన్ మెయిన్ బ్లాక్ ఆఫ్ ది రిసీవర్. అయితే మనకి ఇది ఏదైతే రిసీవర్ ఉందో రాడార్ లో, సింపుల్ పల్సేట్ రాడార్ లో ఏదైతే రిసీవర్ ఉందో దట్ రిసీవర్ ఇస్ అన్ సూపర్ హెట్రోడైన్ రిసీవర్. దట్ రిసీవర్ ఇస్ కాల్డ్ యాజ్ సూపర్ హెట్రోడైన్ రిసీవర్. సూపర్ హెట్రోడైన్ రిసీవర్. ద రిసీవర్ ఇన్ ద సింపుల్ పల్సేట్ రాడార్ ఈజ్ సూపర్ హెట్రోడైన్ రిసీవర్. అయితే సూపర్ హెట్రోడైన్ రిసీవర్ లో ఏమేమి ఉంటాయి? ఆంప్లిఫైర్, మిక్సర్, ఐఎఫ్ ఆంప్లిఫైర్, వీడియో డిటెక్టర్, సో అండ్ వీడియో ఆంప్లిఫైర్, ఇవన్నీ సూపర్ హెట్రోడైన్ రిసీవర్ లో ఉండడం జరుగుతుంది. అయితే దిస్ సూపర్ హెట్రోడైన్ రిసీవర్ వర్క్స్ అండర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐఎఫ్ ఫ్రీక్వెన్సీ. అరే సూపర్ హెట్రోడైన్ రిసీవర్ దేంట్లో వర్క్ అవుతుంది? ఏ ఫ్రీక్వెన్సీ రేంజ్ లో వర్క్ అవుతుంది? ఐఎఫ్ ఆంప్లిఫైర్, ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ ఆంప్లిఫైర్. సో దిస్ రిసీవర్ ఇస్ అ సూపర్ హెట్రోడైన్ రిసీవర్. ఓకే, దిస్ లో నాయిస్ ఆంప్లిఫైర్ రెడ్యూసెస్ ద ఆంప్లిట్యూడ్స్ ఆఫ్ ది నాయిస్ లెవెల్స్ which are received from the target. Next it amplifies the signal. Next it is coming to mixer. Then mixer gurinchi we have already discussed. Mixer lo enti, two types of mixers will be there. Ave enti, up converter, down converter. Aithe ikkada manam use chese mixer edi, it is always an down converter. It is always the mixer in a simple pulse radar's receiver is డౌన్ కన్వర్టర్ మిక్సర్. అంటే ఏదైతే మనకి ఆర్ఎఫ్ సిగ్నల్ వచ్చిందో, అక్కడ మనకి యాంటీనా నుంచి, డూప్లెక్సర్ నుంచి ఏదైతే మనకి ఆర్ఎఫ్ సిగ్నల్ వచ్చిందో, ఆర్ఎఫ్ ని ఐఎఫ్ లోకి కన్వర్ట్ చేయాలి. బికాస్ ద సూపర్ ఎలక్ట్రోడైన్ రిసీవర్ వర్క్స్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఐఎఫ్ ఫ్రీక్వెన్సీ, దాన్ని కన్వర్ట్ చేయాలి కాబట్టి మిక్సర్, దిస్ మిక్సర్ కన్వర్ట్స్ ద ఇట్ ఇన్ టు డౌన్ కన్వర్టర్. కాబట్టి అది ఏం చేస్తుంది? ఐఎఫ్ లోకి మారుస్తుంది. సో ద సిగ్నల్ రిసీవ్డ్ హియర్ ఈస్ ఐఎఫ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఇప్పుడు మిక్సర్ కన్వర్ట్స్ ఇన్ టు ఐఎఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఐఎఫ్ ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ అయిన తర్వాత ఇన్ ఆర్డర్ టు ఆంప్లిఫై ద సిగ్నల్ ఇట్ వీఆర్ సెండింగ్ ఇట్ టు ఐఎఫ్ ఆంప్లిఫైర్. దిస్ ఐఎఫ్ ఆంప్లిఫైర్ ఆంప్లిఫైస్ ద ఐఎఫ్
signal that is received from the mixer. Next, it is sent to detector. Detector is always an demodulator. Detector is always an demodulator because in the transmitter stage we have modulated the signal. So in order to manam edaithe manam encrypt chesamo da decrypt cheyalasthundi. Basic ga communication lo example iskunte encrypt ni decrypt kuda cheyali. Otherwise we are not going to understand anything in the message. So how we have modulated here the signal, the same we are demodulator. Ante manaki malli avi analog evaithe pulses unnayo vaatni manam train of pulses loki marsam. Analog signal ikkada ASK use chesindi elagaithe undo danni manamu ASK signal edaithe use chesnamo danni manamu modulate ayin tarvata danni demodulate cheyadam jarugutundi. Next, from the detector or demodulator we are sending it to video amplifier. What does the video amplifier do? It amplifies the voltage signal and the current signal in the received signal. ఏదైతే మనకు టార్గెట్ నుంచి వచ్చిందో దాని నుంచి మనం దాంట్లో ఉన్న మనము వీడియో వోల్టేజ్ దాంట్లో ఉన్న మన వోల్టేజ్ సిగ్నల్స్ ని అండ్ కరెంట్ సిగ్నల్స్ ని ఆంప్లిఫై చేస్తుంది అండ్ ద కంప్లీట్ సిగ్నల్ ఇస్ ఆంప్లిఫైడ్ ఇన్ ద వీడియో ఆంప్లిఫైర్. ఆఫ్టర్ దిస్ వీడియో ఆంప్లిఫైర్ వి ఆర్ సెండింగ్ ఇట్ టు డిస్ప్లే. నార్మల్ గా ఇక్కడ యూస్ చేసే డిస్ప్లే ఏది? సిఆర్టి డిస్ప్లే. ద డిస్ప్లే యూస్డ్ హియర్ ఇస్ సిఆర్టి డిస్ప్లే. సిఆర్టి ఇస్ అబ్రివేషన్ అక్రోనిమ్ ఆఫ్ CRT is an acronym of cathode ray tube. That is a tube we are using in the display of the simple pulsed radar. So I hope you are clear with this simple pulsed radar. First, trigger source is going to generate the train of pulses. So it is also going to set the clock timing of the pulses which are sent and the pulses which are received. Dani oka clock timings ni set chesedi trigger source. Next, trigger source nunchi pulse modulator. Pulse modulator em chestundi? Adi ASK shift keying use chestundi. ASK use chestukuntu మనకి ఏదైతే ట్రైన్ ఆఫ్ పల్సెస్ ఉన్నాయో దాన్ని అనలాగ్ పల్సెస్ లోకి మారుస్తుంది. నెక్స్ట్, ఆఫ్టర్ దిస్ పల్స్ మోడ్యులేటర్ వీఆర్ యూజింగ్ అవుట్పుట్ ట్యూబ్. దిస్ అవుట్పుట్ ట్యూబ్ ఈస్ అన్ జనరల్లీ ఆంప్లిఫైర్. దట్ ఆంప్లిఫైర్ ఇస్ అన్ TWT ఆంప్లిఫైర్. ఇట్ ఈస్ గోయింగ్ టు ఆంప్లిఫై ద ASK సిగ్నల్ దట్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ద పల్స్ మోడ్యులేటర్. నెక్స్ట్, డూప్లెక్సర్. డూప్లెక్సర్ కనెక్ట్స్ ద ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఇట్ ఈస్ అలైన్ టు ట్రాన్స్మిటర్ వైల్ సెండింగ్ ద సిగ్నల్. ఇట్ ఈస్ అలైన్ టు రిసీవర్ వైల్ రిసీవింగ్ ద సిగ్నల్. అండ్ డూప్లెక్సర్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ద రిసీవర్ ఫ్రమ్ ద హై పవర్ సిగ్నల్ ఆఫ్ ద ట్రాన్స్మిటెడ్. నెక్స్ట్, ఇట్ ఈస్ this is a receiver block. Generally receiver is a super heterodyne receiver and the first block entity LNA. LNA is nothing but low noise amplifier. It is also called as front end amplifier. Front end amplifier is a generally parametric amplifier. It is going to reduce the noise amplitude in the received signal. Next, akkadi nunchi mixer. Mixer is generally operated in the IF frequency stage. So that IF frequency stage lok maarchalu kabatti manam RF ni IF loki mixer dwara maarvadam jarugutundi. Generally the mixer is a down converter. IF amplifier is going to amplify the IF signals received from the mixer. Next, detector ranges ante demodulate the signal ante it converts the pulse train of pulses into analog signal. Dan tarvata video amplifier. Video amplifier is going to amplify the voltage levels and the current levels of the received signal from the target, and we are seeing the final signal and we are estimating the distance or range from using the display. And so next we'll see the disadvantages of the pulsed radar. We have studied about completely about pulsed radar. Next, the disadvantages of the pulsed radar are it cannot give the velocity. It cannot give the relative velocity that is v suffix r. relative velocity anedi manam pulsed radar tone measure cheyalem. Next anedi it cannot indicate moving targets. It cannot indicate moving targets. Next, cannot indicate moving targets. Next, clutters may cause severe problems. Clutters are nothing but the mistakes or the distortions or the noise. The clutters can cause major problems. It cannot indicate moving targets. Why? Because it doesn't follow Doppler effect. Doppler effect we'll see in the further. Because Doppler effect, if using the Doppler effect, we can measure the relative velocity and also the moving targets. Okay. But the major advantages of pulse, the major advantage of pulsed radar is it can give the range very accurately. Can give the range very accurately. That you can mention in the advantages. Range is very accurate. Range measured is accurate. So this is about pulsed radar completely. You can note down.
Thank you for watching the video, guys. Hope you are liking well and updating yourself for your fourth semester examination. Ide vidhanga meer update avutu undalante, you need to subscribe, guys, to our YouTube channel and press the bell icon to be notified for further more update, guys. Every single day we are updating new videos for your examinations. So subscribe cheyandi, mee friends tho share cheyandi, so that they also can improvise their level, guys. And one more thing, guys, join for ESET in saimeda.in app. App undi manaku saimeda.in ani perto, provide the link in the description, guys. Directly you can download from the Play Store. అంటే మనం ఏ విధంగా ఈ సెట్ కోచింగ్ ఇస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ వైజ్ వీడియో లెక్చర్, తర్వాత ప్రాక్టీస్ సెట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్, గైస్ ప్రాక్టీస్ సెట్ 1, ప్రాక్టీస్ సెట్ 2, ప్రాక్టీస్ సెట్ 3, మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి దేర్ విత్ సొల్యూషన్స్ దేర్, అండ్ ఆఫ్టర్ దట్ యుల్ బి హావింగ్ వాట్ టాపిక్ వైజ్ ఆన్లైన్ ఎగ్జామ్స్, ప్రీవియస్ ఈ సెట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్. సండే సండే రెగ్యులర్ గా మనం టెస్ట్ కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఐల్ ప్రొవైడ్ ద ఫోన్ నంబర్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఓన్లీ, కాల్ అండ్ హరీ అప్ గైస్, జాయిన్ ఫర్ ద సాయిమేద ఈ సెట్ కోచింగ్ బై డౌన్లోడింగ్ saimeda.in app. Thank you very much, guys. Hope you are learning well. This is Mohammad Inzamam signing off.